డెత్ మారిటర్ని ప్రకటించడం, ఇలా కొన్ని పద్ధతులు అవసరమే కాదు. ఎందుకంటే యూనియన్ ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించే బాధ్యత ఉన్నది. మనం అధ్వాన్నంగా ఉన్నాం, కొన్ని రాష్ట్రాలు ఈ సరస్సులు ఉన్నాయి, కాకపోతే మనంత అధ్వాన్నంగా లేరు. కాబట్టి ఈవేళ జాతీయ స్థాయిలో ప్రభుత్వంతో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ వేసుకుని ఒక 5-6 ఏళ్లలో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించే పరిస్థితి. ఎప్పుడైతే రోజువారీ ఖర్చులకు డబ్బులు ఇబ్బంది లేకుండా పోతుందో, 135,000 కోట్ల రూపాయలు అన్పెయిడ్ బిల్స్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారం కాంట్రాక్టర్లు వాళ్ళందరూ అక్కడికి అప్పు సప్పు చేసి గవర్నమెంట్కి సప్లై చేస్తే వాళ్ళ డబ్బు లేకపోతే వాళ్ళు ఏమైపోతారు, మునిగిపోతున్నారు. ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయి. ఇది కొనసాగితే ఉద్యోగుల జీత పత్యాలు కూడా సాధ్యం కాదు, పెన్షన్లు కూడా సాధ్యం కాదు. ఏడాపిడి అప్పులు చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే మనం 3% మన స్థూల జాతీయ స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 3% అప్పులు తీసుకునేది, అంటే 42-45 వేల కోట్లు అప్పులు తీసుకోగలం అంతే. బహుశా ఇప్పటికే 40,000 దాటిపోయింది ఈ సంవత్సరం, ఇంకా అప్పులు తీసుకునే అవకాశం కూడా పెద్దగా ఉండదు. అంచేత తక్షణం యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ ప్రభుత్వం కూర్చుని దీని నుంచి గట్టెక్కించి ఏర్పాటు చేయాలి. చేస్తే అదృష్టం కొద్దీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి, పెట్టుబడులకి మనకు పెద్ద కొరత ఉండదు. జాతీయ స్థాయిలో ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో ఉదారంగా ఉంటున్నారు, ఏ పార్టీ ఉన్నా కూడా, రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఉదారంగా ముందుకొస్తున్నారు. అందులో ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మరింత ఉదారంగా వస్తారు, అది ఇబ్బంది లేదు. మీరు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే అమరావతి నగరం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, వైజాగ్ చెన్నై కారిడార్ కావచ్చు, ఇతర ఏర్పాట్లు కావచ్చు, వీటికి డబ్బులు కొరత ఉండదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్టుబడులకి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు. దాన్ని మనం కొంచెం ముందుండి వరుసను కూర్చొని సకాలంలో చర్యలు తీసుకుంటే మనకి దానికి కొరత ఉండదు అభివృద్ధి. కానీ రోజువారీ ఖర్చులకు ఇబ్బంది ఉన్నంత కాలం అభివృద్ధి కూడా అడుగు అంటుంది, దృష్టి దాని మీద ఆనదు. ఉన్న కొద్దిగా అప్పులొబ్బులు కూరికిపోతాం, రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. ఈ మాటలు చెప్పడం నేను ఆషామాషకి చెప్పడం లేదు, సవివరంగా అధ్యయనం చేసి బోల్డ్ అన్ని ప్రతిపాదనలు తయారు చేసి ఈ దేశ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం ఆర్థిక సంవత్సరం ఎట్లా అని చెప్పినది సునిశ్చితంగా అధ్యయనం చేసి నిపుణులతో కూడా కూర్చొని మీ ముందు పెడుతున్నా. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, గుంభనగా పెట్టి రహస్యంగా దాచుకుని రోజువారీగా ఎలాగైనా తంటాలు పెడితే ఉపయోగం, ఎలాగో వైట్ పేపర్ మీరు రిలీజ్ చేశారు, శ్వేతపత్రం బయట పెట్టారు, నిన్ను రహస్యమే లేదు. ఉన్న పరిస్థితి వివరించి రోడ్ మ్యాప్ తీసుకుని జాతీయ స్థాయిలో కూర్చుందాం, పార్టీలకు అతీతంగా అందరం కూర్చుందాం, సమాజం మొత్తాన్ని కలుపుదాం. యూనియన్ ప్రభుత్వం సహకారంతో ఈవేళ ఒక బ్యాంక్రప్ట్ స్టేట్లో ఉన్నాం, డిఫాల్ట్ స్టేట్లో ఉన్నాం, దాన్ని బయటకు ఎక్కించి ఏర్పాటు చేద్దాం. ఇది సాధ్యం, ఇదే కనుక గ్రోత్ లేనటువంటి దేశం అనుకోండి అక్కడ సాధ్యం కాదు. అప్పులు ఎగ్గొట్టాలి, లేకపోతే అప్పులు ఇచ్చేవాడు అప్పుల్ని రుణమాఫీ చేయాలి, మనకు అది అక్కడ. ఏడాదికి 12-13% ఇన్కమ్ పెరిగే అవకాశం ఉన్నప్పుడు 4-5 ఏళ్ళలో పరిస్థితి కొలిక్కి వస్తుంది, 4-5 ఏళ్ళు తట్టుకోవటం ఎట్లా? డెట్ రీస్ట్రక్చరింగ్ అంటాం, రీస్ట్రక్చరింగ్ కావాలి. ఇక చివరి అంశం, డబ్బులు లేనప్పుడు మరి మౌలిక సదుపాయాలకి మిగతా పెట్టుబడులకు డబ్బులు వస్తాయి, మిగతా అంశాలకు పెద్ద డబ్బులు లేవు, ఉన్న డబ్బులకి సరిపెట్టుకోవడం. కాబట్టి ప్రభుత్వం నేను ప్రధానంగా కోరేది 2 అంశాల మీద బాగా దృష్టి, చాలా అంశాల మీద దృష్టి పెట్టాలి, కానీ 2 మీద ప్రధానంగా దృష్టి పెట్టాను. విద్య మీద దాదాపు ఒక్కొక్క బిడ్డకి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల మీద ఒక్కొక్క బిడ్డ మీద 1,00,000 రూపాయలు, 180 మందికి పొట్టగోస్తే అక్షమొక్క రావట్లేదు, ఖర్చు అయితే కనిపిస్తుంది, అదనపు ఖర్చు ఏం అక్కర్లా. విద్యా ప్రమాణాలు పెరగాలి, నిజమైన ప్రమాణాలు, ఊరికి ఉత్తీర్తి పాస్ మార్కులు లేకపోతే డిగ్రీ ర్యాంకులు ఫస్ట్ క్లాసులు ఇవన్నీ దొంగవి, బట్టి పట్టడం కాపీ కొట్టడం అది ఉపయోగం లేదు. మనం మోసం చేసుకుంటున్నాం, పిల్లల బతుకులు నాశనం చేస్తున్నాం. నిజంగా విద్యా ప్రమాణాలు పెంచడానికి పద్ధతులు ఉన్నాయి, 1 రూపాయి అదనంగా పెట్టకర్లేదు, పెట్టే ఖర్చు సరిగ్గా రీస్ట్రక్చర్ చేస్తే చాలు. ఈ 1,00,000 రూపాయలు కాస్త సరిగ్గా సద్వినియోగం చేస్తే జీత పచ్చాలు అట్లా ఆపలేము, మిగతావి కనుక రీస్ట్రక్చర్ చేస్తే పిల్లలకి నిజంగా బుద్ధి వికసించాలి, విషయం అర్థం కావాలి, వాళ్ళు పనికొచ్చేవాళ్ళుగా తయారు కావాలి, నైపుణ్యం కావాలి, రేపు పొద్దున 4 వేలు సంపాదించుకోగలగాలి, అది ప్రధాన లక్ష్యంగా పెట్టండి. ఎంతసేపటికి టీచర్ల ట్రాన్స్ఫర్లు, టీచర్ల రిక్రూట్మెంటు, డిఎస్సీలు, మెగా డిఎస్సీలు,
అయ్యా జనాభా తగ్గుతోంది, పిల్లల జనాభా తగ్గుతోంది. మీరు గత 10 ఏళ్ళుగా చూడండి, ఇప్పటికే పిల్లల జనాభా తగ్గుతోంది, ఇంకా కొద్ది వచ్చే కాలం ఇంకా తగ్గుతుంది. ఇంకా మీరు కొత్తగా టీచర్లు పెట్టడం ఏంటా, 16 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్. మనం ఏమవుతుంది, విద్య పిల్లల చదువు కోసం కాదు, ఉద్యోగాల కోసం ఉద్యమం అనుకుంటున్నాం. విద్య అంటే విద్య అనేది ఉద్యోగాలు కల్పించే పద్ధతి అనుకుంటున్నాం, కాదు విద్యను అందించే పద్ధతి. విద్య కోసం ప్రజలు పెడుతున్న ఖర్చు వాళ్ళ పిల్లలు బాగుపడతారు, బుద్ధి వికసిస్తుందంతే కానీ 10 మందికి ఉద్యోగాలు వస్తాయని కాదు. మనకంతా సమాజానికి రాజకీయానికి ఒక వెర్రి పుట్టింది. ఎందుకోసం ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నాం అనే విషయం మర్చిపోయినాం మనం. సామాన్య ప్రజలు, నిరుపేదలు చెమటోడ్చి కష్టించి వాళ్ళు పన్నులు కడితే ఆ పన్నుల డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం. ఒక్కొక్క బిడ్డ మీద 1 లక్ష రూపాయలు, పిల్లలకు చదువు రాకపోతే ఏం ఖర్చు ఉండేది, తగలట్టనాది. కాబట్టి 1 రూపాయి అదనంగా ఖర్చు పెట్టకల్లా, పెట్టే ఖర్చు సద్వినియోగం చేయండి. దానికి పద్ధతులు ఉన్నాయి, నిపుణులు ఉన్నారు, మేమంతా కలిసి వస్తాం దాని మీద అహోరాత్రులు కృషి చేస్తున్నాం ఏ రకంగా చేయాలని చెప్పి. దేశమంతా ఈ సరసనే ఉంది విద్యలో, ఒక ఆంధ్రప్రదేశ్ నేను అంటారా, కానీ మిగతా వాళ్ళు కూడా ఈ సరసన ఉన్నారు కూడా, మనం కూడా చండాలంగా ఉండాలన్నా. ప్రపంచంలో అట్టడుగు స్థాయిలో మనం ఉన్నాం, మనం మురిసిపోతున్నాం. మా వాళ్ళు అమెరికాలో ఉన్నారు, మా వాళ్ళు బ్రిటన్లో ఉన్నారని చెప్పినంత కొంతమంది తల్లిదండ్రుల కష్టం వలనో, కొద్దిమంది ప్రతిభ వలనో, అదృష్టం వలనో, కానీ 180 మందికి కేవలం వాళ్ళు పుట్టిన పరిస్థితుల కారణంగా, చదువు సరిగ్గా అందని కారణంగా, తెలివితేటలు ఉన్నా కూడా, వాళ్ళు ఏ పాపం ఎరక్కున్నా కూడా వాళ్ళ జీవితం నిరర్థకమైపోతుంది. రెండోది, జాతీయ స్థాయి నుంచి కొంత నిధులు చేపట్టి అన్నీ మీరు ఒక నగరం పెట్టబోకండి. అమరావతి ఖచ్చితంగా రావాలి, ఒక గ్రీన్ఫీల్డ్ సిటీగా మొట్టమొదటి నివాదిస్తున్నారు, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఒక గ్రీన్ఫీల్డ్, ఒక మంచి నగరం ఎక్కడ ఉంటే ఆధునిక సౌకర్యాలతో అక్కడ పెట్టుబడులు వస్తాయి, అక్కడ టాలెంట్ వస్తుంది, అక్కడ ఆర్థిక ప్రగతి వస్తుంది. హైదరాబాద్ను చూసాం మనం, బెంగళూరు చూసాం, చెన్నై చూసాం. మహానగరం అనేది ఒకటి కాలక్రమేణా, ఒకరోజు రాదు, ఇవాళ ప్రారంభం చేస్తే 25 ఏళ్ళకి ఒక మహానగరంగా వచ్చే అవకాశం ఉంది. అది వద్దని నేను అంటలే, కానీ అది చాలదు. చిన్న పట్టణాలు కావాలి, ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు కావాలి. 85% మన గ్రామాల్లో ఉన్న ప్రజలు అసంఘటిత రంగంలో ఉన్నారు, పెద్ద నైపుణ్యం లేదు, పెద్ద ఆదాయం లేదు. 10-15 వేల రూపాయలు అంటే బాగా వచ్చినట్టు నెలకు. ఈ 10-15 రూపాయలతో మహానగరాలకు పోతే ఎలా బతుకుతారు, ఇల్లు ఎక్కడ ఉంటుంది, ప్రయాణం ఎట్లాగా. ఒకరోజు కనుక పని లేకపోతే పస్తులు ఉండాలి, ఒకరోజు జబ్బు చేస్తే సంక్షోభం అయిపోతుంది జీవితం. వాళ్ళు మహానగరానికి వెళ్ళేవాళ్ళు నిరుపేదలు ఒంటరిగా వెళ్తారు, కుటుంబంతో వెళ్ళే అవకాశం లేదు అక్కడ. కాబట్టి ఎక్కడికక్కడ వెళ్ళి, ఈ రోజుల్లో మనకి మన అదృష్టం కొద్దీ ఎక్కడికి పోయినా కరెంట్ ఉంది. 30-40 ఏళ్ల క్రితం ఏమైనా చేయాలన్నా కరెంట్ ఎక్కడ సార్ అనేవాడు, కరెంట్ నిజం కరెంట్ లేదు. టెలిఫోన్ ఉంది, 40 ఏళ్ల క్రితం టెలిఫోన్ లేదు పడింది. ఎన్టీ రామారావు గారు అమెరికాకి పోయి మరి మీరంతా రండియ్యా అని చెప్పంటే కొంతమంది వచ్చారు. ఫోన్లు లేని కారణంగా వ్యాపారాలు నష్టపోయినాయి, వాళ్ళ హెడ్ ఆఫీస్కి ఫ్యాక్టరీకి మధ్య సంబంధం కూడా లేదు. ఇవాళ అలా కాదు, మన అదృష్టం కొద్ది అందరికీ టెలిఫోన్ ఉంది, డిజిటల్ టెక్నాలజీ ఉంది, టెలివిజన్ ఉంది. కాబట్టి ఇవాళ పట్టణానికి గ్రామానికి పెద్ద తేడా లేదు. మంచిది ఎక్కడికక్కడ చిన్న పట్టణం, ఒక నియోజకవర్గంలో 1 or 2 కోడలను గుర్తించి అక్కడ టౌన్ ప్లానింగ్ చేస్తే, ప్రాపర్ టౌన్ ప్లానింగ్ చేస్తే, కాంటూర్ సర్వేజెస్ టౌన్ ప్లానింగ్ చేయటం, కనీస ప్రమాణాల మార్పు సార్, ముఖ్యంగా రవాణా సౌకర్యము, వర్షం వస్తే వరదలు రాకుండా ఇంతవరకు చేయండి సార్. ఈ మాత్రం కూడా చేయకపోతే గవర్నమెంట్ ఎందుకు తగలట్టనే, ఆటోమేటిక్గా మీకు ప్రైవేట్ సెక్టర్ వచ్చేస్తుంది, రియల్ ఎస్టేట్ వస్తుంది, సైట్స్ వస్తాయి, ఫ్లాట్స్ వస్తాయి. క్రమక్రమంగా గ్రామాల నుంచి అక్కడికి వెళ్ళిపోతారు అందరూ, హైదరాబాద్కో లేకపోతే చెన్నైకో, లేకపోతే అమరావతి పెరిగితే అమరావతికో అవసరం లేకుండా అక్కడికి వెళ్ళిపోతారు. చిన్న చిన్న నైపుణ్యం ఉన్నవాళ్ళు, చిన్న చిన్న ఉపాధులు ఉన్నవాళ్ళు అక్కడ బతికేస్తారు. సాధ్యం ఇది, ఆచరణ సాధ్యం. ఆంధ్రప్రదేశ్లోనే ఉదాహరణకి కావూరు గ్రామం ఉన్నది, మీకు పాత గుంటూరు జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా ఉంటుంది, రేపల్లె, రేపల్లె మండలం. అక్కడ రామకృష్ణ గారు ఒక ఆయన ఉన్నారు, నిజమైన పేర్లు చెప్తాను, ఆ ఊరికి చెందిన ఆయన. డాక్టర్స్ అనే ఒక సంస్థ, ఈ సాఫ్ట్వేర్ సంస్థ పెట్టారు, 175 మంది ఆ గ్రామంలో పనిచేస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్లో చేయొచ్చు, బెంగళూరులో చేయొచ్చు, గ్రామంలో చేయొచ్చు, సాధ్యమవుతుంది. గ్రామం 24 అవర్ వాళ్ళకి డిజిటల్ టెక్నాలజీ అందుబాటులో ఉంది, వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆన్ కెమెరా మానిటర్ చేయగలుగుతున్నారు. నా కళ్ళ దగ్గర నేను చూశాను అక్కడ ఏం చేస్తున్నారు చెప్పనది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఖర్చు బాగా తగ్గింది. హైదరాబాద్లో 4000 స్క్వేర్ ఫీట్ తీసుకోవాలని చెప్పంటే ఆ వర్కర్స్కి
4000 స్క్వేర్ ఫీట్ కావాలంటే 4000 × 80 3 లక్షల పైన మీకు నెల అద్దె కట్టాలి. అక్కడ 2 రూపాయలు అద్దెతో అయిపోతాయి. అంటే స్ట్రైట్ అవే మీకు 40 లక్షల సంవత్సరానికి ఆదాయం. కాబట్టి పని బ్రహ్మాండంగా చేస్తున్నారు. కంపెనీకి ఉపయోగం ఉంది ఆర్థికంగాను. అక్కడ వాళ్ళకి ఉన్న ఊళ్ళో ఉంటున్నారు కాబట్టి, లేకపోతే పక్క ఊరి నుంచి వస్తున్నారు కాబట్టి ఇల్లు ఎక్కడ, లేకపోతే ఏ పంచన ఉండాలి, ఆలనా పాలన ఏది, మరి ఇంటి నుంచి నేను పనిచేసే స్టోర్కి రోజు ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ ఎట్లాగా, ఈ భయం ఆందోళన ఉంది. మనం ఇది ఇమాజిన్ చేయాలి. అందరూ హైదరాబాదే పోవాలి, అందరూ చెన్నయ్యే పోవాలి, అందరూ బెంగళూరే పోవాలి, సాధ్యం కాదు. ఖచ్చితంగా నైపుణ్యం ఒక ఫిల్మ్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన మహానగరంలోనే ఉన్నారు, ఎక్కడో ఒక హై లెవెల్ ప్రొఫెసర్ సైంటిస్ట్ ఉన్నారు, ఒక మహానగరంలో పోవాలి, పల్లెటూరులో ఆయన మనం అబ్జర్వ్ చేయలేం, ఆ స్కిల్ని మనం ఉపయోగించుకోలేం. కానీ ఒక ప్లంబరు, ఒక కార్పెంటరు, లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ వర్కరు, ఓ సాఫ్ట్వేర్ వర్కరు ఈ సర్వీస్ డెలివరీలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి యూనియన్ ప్రభుత్వంతో కూర్చుని ముందు నియోజకవర్గాన్ని కొట్టి ప్రారంభించండి, తర్వాత 2 చేయండి. ఇప్పటికే చిన్న చిన్న రౌండ్స్ వచ్చినాయి అక్కడ, దాన్ని సిస్టమేటిక్గా చేయండి. ఊరికే గుడ్డెద్ది చెలబడ్డట్టు కాకుండా ట్రాన్స్పోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ కాంటూర్ సర్వే చేసి, టౌన్ ప్లానింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ పెట్టేసి, మంచి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసి, రోడ్లు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి, కనీసం వర్షం ఈ మధ్యకాలం వర్షాలు బాగా పెరుగుతున్నాయి, అందులో తీర ప్రాంతంలో ఉన్నాం మనం. వర్షం వస్తే వరదలు రాకుండా కాస్త ఈ ఫ్లడ్ ప్రూఫింగ్ అది చేస్తే, మిగతావన్నీ మార్కెట్ చూసుకోం. కొన్ని లక్షల మంది అక్కడ అబ్జర్వ్ అయిపోతారు. దానిలో ముఖ్యంగా లేబర్ ఇంటెన్సివ్, నేను 2-3 సార్లు పబ్లిక్గా చెప్పాను. ఉదాహరణకి ఇప్పుడు ఏదో అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ వస్తుంటారు, చాలా సంతోషం. కానీ నిజంగా ఉపాధి ఇచ్చేది స్టీల్ ప్లాంట్ కంటే ఎక్కువగా ఇచ్చేది అది రానిది. కానీ నిజంగా ఉపాధి ఇచ్చేది లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. అక్కడే బ్రాండెక్స్ కంపెనీ ఉంది అచ్చుతాపురంలో, 18,000 మంది పనిచేస్తున్నారు మహిళలు. చుట్టుపక్కల 100-200 గ్రామాల్లో ఒక్కళ్ళు కూడా పని లేని వాడు లేరు పని చేయాలనుకుంటే. అది మనం ఆలోచించాలి. ఎందుకంటే సామాన్యులు, అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు, వాళ్ళకి భద్రత ఇవ్వటం అట్లాగా, వాళ్ళకి ఆదాయం కల్పించడం అట్లాగా, వాళ్ళ ఖర్చు లేకుండా జీవితం సంతోషంగా ఉండే ఏర్పాటు చేయడం అట్లాగా, ఆ 10-15 రూపాయలతో వాళ్ళు హైదరాబాద్ పోతే ఎలా బతుకుతారు? చేసేవన్నీ చేయండి, కానీ చిన్న పట్టణాల అభివృద్ధి, పెద్దగా అదనం ఖర్చు అక్కర్లా. అది కూడా 5-6 ఏళ్ల పాటు కొంచెం ఏడాది కొంతని, అది కూడా జాతీయ స్థాయిని ఇచ్చింది మూల పట్టుబడి కాబట్టి, మౌలిక సదుపాయాల్లో భాగం కాబట్టి అక్కడి నుంచి మనం డబ్బులు సేకరించవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చి వీరికి అప్పచెప్పారు. దీనిలో ఎలాగ అతి ఎక్కువగా ప్రజలకి న్యాయం జరగాలి, అతి ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ పెరగాలి, అతి ఎక్కువగా ఉపాధి కల్పన కావాలి, అభివృద్ధికి సోపానం వేయాలి, ఆ రీతిని ఆలోచించాలి. మరోసారి మీ అందరికీ నమస్కరిస్తున్నాను. మీ ప్రశ్నలు ఆహ్వానిస్తూ మొట్టమొదటిది, దయచేసి కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టండి. తెలుగునాట ఈ సోషల్ మీడియాని పొరపాటును కూడా చూడండి, టీవీ చూడండి, పత్రికలు చూడండి. పొరపాటును చూస్తే నా చెవినో కంటనో పడుతున్నాయి, చా ఎందుకు చూశానని అనిపిస్తుంది, అసహ్యంగా రోతగా ఉంటాం. చేతనాని మీద కాస్త ఆపండి. కొందరు మూర్ఖులు ఆపని చేస్తుంటే మిగతా విద్య తగిలే వాళ్ళు మౌనంగా కూర్చోకుండా నోరు మూయించండి. సమాజాన్ని అల్లకల్లోని చెప్పండి. మనకు కావాల్సింది ఏ పార్టీ వాడు ఉన్నాడో, ఏ కులం వాడున్నాడో మనకేం కావాలి, నా బతుకు ఎట్లా ఉంది, నా ఆరోగ్యం ఎట్లా ఉంది, నా పిల్లల బతుకు ఎట్లా ఉంటుంది, నా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఇది మనకు కావాల్సింది. ఈ పూనకానికి పడబోకండి. 2, ఆర్థిక సంక్షోభం అన్నది కానీ బయటపడగలం, కానీ గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే కాదు, ఒక రోడ్ మ్యాప్ కావాలి. ఒక పద్ధతి ప్రకారం నేను వివరంగా మీ ముందు అంకెలు పెట్టాను, నేను రహస్యమేం లేదు. నిజాయితీగా చేద్దాం, ఒక రోడ్ మ్యాప్ వేసుకుని రాష్ట్రానికి భరోసా కల్పించి అటు పెట్టుబడులు వచ్చేట్టుగాను, ఇటు రోజువారీ ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉండేట్టుగాను ఏర్పాట్లు చేసుకుందాం. 3, ఖర్చు తక్కువతో లేకపోతే ఖర్చు లేకుండా మంచి ప్రయోజనాలు ఇచ్చేందుకు వాటి మీద దృష్టి బాగా పెడదాం. మరోసారి మీ ప్రశ్నలు ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, నిజం చెప్పాలంటే కొన్ని ప్రభుత్వాలు మినహాయిస్తే ఒరిస్సా గణనీయంగా బాగున్నారు, మహారాష్ట్ర బలమైనటువంటి నా రాష్ట్రం, 44,00,000 కోట్ల రూపాయలు జిఎస్టీపీ ఉంటే మహారాష్ట్ర 42 లక్షల కోట్లు.
ఉత్తరప్రదేశ్ వేద రాష్ట్రమైనా కూడా సంకల్ప బలం ఉన్న నాయకత్వం వల్ల చాలా సమర్థంగా పనిచేయడం చేత ఈ మధ్యదాకా కర్ణాటక, ఇప్పుడు కర్ణాటక కూడా వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు చెడగొడదామని చెప్పాను. కానీ కర్ణాటక బలమైన రాష్ట్రం మనతో పోలిస్తే, బెంగళూరు నగరం వల్ల కర్ణాటక ఆర్థిక బలం వల్ల కర్ణాటక, మొన్నటి దాకా తెలంగాణ, ఇప్పుడు వాళ్ళు కూడా సంకల్పించుకున్నారు మేము కూడా చెడిపోవాలని చెప్పాను. ఇలా కొన్ని రాష్ట్రాలు మినహాయిస్తే చాలా రాష్ట్రాల్లో ఆర్థికంగా కష్టం ఉన్నమాట వాస్తవం. కానీ గత 5 ఏళ్ళుగా చేసిన పనులు, చేసిన తీరు లెక్కలేనితనం. నేను ఎంతకంటే ఎక్కువ మరి పరిశోధన మాట్లాడుతుంది అని చెప్పాను కదా. ఐదు ఇప్పుడు ప్రభుత్వానికి 2 లక్షల కోట్లు మీకు బడ్జెట్ ఉన్నప్పుడు, 2 లక్షల 25 వేల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు అర్జెంటుగా 5 వేల కోట్లు ఇవ్వాలంటే అటు ఇటు సమకూర్చి ఇవ్వడం అసాధ్యం కాదు. ఆ ప్రయత్నం చేయకపోయేసరికి రేటింగ్ పడిపోయింది, ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోయింది, పెనాల్టీలు పెరిగిపోయినాయి. 5 వేల కోట్లు బదులు 19 వేల కోట్లు తెలుగు ప్రజలు చెల్లించారు ఇప్పటిదాకా. ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఈ రకంగా ఆర్థికంగా మేనేజ్ చేయడంలో ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉండే అలసత్వము. ఈ మొత్తం కారణంగా ఏమైందంటే ఒక స్థాయి వరకు కొంచెం లోతు గొంతు తగినా పర్లేదు, ఒక ఇంకా దాటి లోతుకి వెళ్ళాక ఇంక బయటపడడం కష్టం అవుతుంది, భూమిలో కూలిపోయాయి. ఇక ఇప్పుడు ఎవరు చేశారు, ఎందుకు చేస్తారు తర్వాత చూద్దాం. ఇప్పుడు దీనికి బయటపడాలి కదా ముందు. ఎవరు చేసినా కూడా ఆ పాపభారం మోసేది తెలుగు ప్రజలు, ఆ బాధ్యత ఉన్నది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని. ఆలస్యమైన కొద్దికి మరింత పరిస్థితి గడ్డు అవుతుంది, అదే నేను చెప్పాను. రాజకీయంగా నేను మాట్లాడలేదు, అయిపోయింది అది అయిపోయింది, జనం తెలుసుకున్నారు, ఎన్నికల్లో ఓటేశారు. ఇప్పుడు 5 ఏళ్ళు నడిపించడం ఎట్లాగా, వచ్చే 10 ఏళ్ళు భవిష్యత్, 20 ఏళ్ళు భవిష్యత్తును కాపాడడం ఎట్లాగా, దాని మీద దృష్టి పెట్టమని నేను కోరుతాను. రెండు కోణాల నుంచి చూడాలి. ఒకటి మన రాష్ట్రం కోణం నుంచి, ముందు మనం ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి మంది కదా సమస్య. మన సమస్యకి మనం ఒక ప్లాన్ తయారు చేసిన వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు ఏం చేయగలరు ఏం చేయలేరు సాధక వర్గాలు ఆలోచించవచ్చు. ఇంకా అక్కడి దాకా వెళ్ళాల. మనం అడగంది అమ్మాయిని పెట్టుకున్న సామెత ఉంది కదా. ముందు మనం కొద్దిగా పరిస్థితిది మనం కొంచెం ఒక వ్యూహం వేసుకుని ఒక రోడ్ మ్యాప్ వేసుకుని ఆచరణ సాధ్యమైంది, అసాధ్యమైంది చెప్తే అది గొంతు ముఖ్యపడతాయి. ఆచరణ సాధ్యమైంది మనం కూర్చుంటే అప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రయత్నం చేయవచ్చు. ప్రభుత్వము రాజకీయ పార్టీలు కాకుండా పౌర సమాజం కూడుకుంటుంది. రెండోది, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ విషయం మాత్రం కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ విషయం, మరికొన్ని రాష్ట్రాలు ఈ బాటను ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఫిస్కల్ రూల్స్ని, ఆర్థిక నిబంధనలు మరింత పటిష్టంగా చేసి అలా సంక్షోభం రాకుండా సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడం అవసరం. ఎందుకంటే అమెరికా లాంటి రాష్ట్రంలో ఒక రాష్ట్రం దివాలా తీస్తే అక్కడ ఫెడరల్ ప్రభుత్వం పట్టించుకోదు. ఎందుకంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగ పద్ధతులు వేరు. అందుకనే మిషిగన్ రాష్ట్రం, డెట్రాయిట్ నగరం దివాలా చేసింది గతంలో, బ్యాంక్ రప్ట్ అయ్యారు. ఇండియాలో అది లేదు, ఇండియాలో మొత్తం ఒకే ఆర్థిక వ్యవస్థ. అందుకని ఏ రాష్ట్రం దివాలా చేసినా దేశం మొత్తానికి దెబ్బతగుతుంది. ఈ రెండు కారణాలుగా ముందు మనం ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తే జాతీయ స్థాయి ప్రభుత్వం ఖచ్చితంగా కూర్చోవాలి. మనకు దానం చేయడం వల్ల కాదు, ఈ దేశాన్ని కాపాడడం జాతీయ స్థాయి ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే రాష్ట్రాల్లో అప్పుల భారం పెరిగిపోయి ఊళ్ళో కూరుకుపోతే జాతీయ స్థాయి రేటింగ్ కూడా పడిపోతుంది. కాబట్టి దేశం మొత్తానికి జాతీయ స్థాయిలో చెప్పులు కూడా వడ్డీలు పెరుగుతాయి. కాబట్టి ఇది అందరికీ అవసరం, దీనిలో రాజకీయాలకు అవసరం ఏం లేదు. ఓకేనా? నాకు తెలుసు దీనిలో మసాలా ఉండదు నా దగ్గర ఎప్పుడూను. కానీ నిజంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి దేశ భవిష్యత్తుకి పనికొచ్చేమంటే నేను ఘంటా పథంగా చెప్పగలను. గత 25-30 ఏళ్ళుగా ఎన్నోసార్లు రుజువైంది. మసాలా మీరు పట్టించుకోండి వద్దని నేను అంటలే. కానీ ఎంతకాలం మసాలా మీద పడ్డట్టయితే మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కొంచెం మనసు పెట్టాలి. ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి నా తెలిసినందుకు మాకెవరికి ఇబ్బంది లేదు. ఏదో కాస్త కూస్తే తల్లిదండ్రులు చల్లవలనో, పడ్డ కష్టం వలనో, లేకపోతే జాగ్రత్త పడడం వలనో కనీసం బతకడానికి లోపం లేదు. మీ ముఖ్యమంత్రికి మీ ప్రతిపక్ష నాయకుడికి ఏమీ ఇబ్బంది లేదు. రాష్ట్రమైనా దేశమైనా వాళ్ళకి వ్యక్తిగతంగా ఆర్థికంగా ఇబ్బంది లేదు. నరేంద్ర మోదీ గారికి ఎట్లాగో పెళ్లి పటాకులు లేవు, కుటుంబం లేదు, ఆయనకేం పెద్ద నష్టం లేదు. ఆయన జాగ్రత్తగా ఉండే మనిషి, అప్పుడప్పుడు కొంచెం బట్టలు వేసుకుంటాడు తప్ప ఇంకేం లేదు ఆయనకి. ఇది మన ప్రజల సంగతి, పన్నులు కట్టేవాళ్ళు మన యువత.
ఇప్పటికీ బేదరికంలో కూరుకుపోయిన సమాజం. కాబట్టి ఇవన్నీ బోరు చెత్త చెదారం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వీడు బూతులు తిట్టాడు, బస్తీ మెస్ అవ్వాలంటే ఇంట్రెస్టింగ్ ఉందనుకుంటే అంత వెర్రితనం మనలో ఉంటే ఆత్మహత్య చేసుకుంటామంటే ఎవరు కాపాడుతాడు? దూకేస్తామంటే దూకొద్దురా చస్తామని చెప్తాం, కాళ్ళు ఉరుతాయని చెప్తాం. కానీ దూకుతా నువ్వడం చెప్పి దూకాడు అనుకుంటే దూకుతాడు చస్తాడు అంటే ఎంతకంటే పచ్చిగా చెప్పలేను. కాబట్టి కొంచెం సమాజం పట్టించుకోవటం నేర్చుకోవాలి. ఈ చెత్త చెత్త వాట్సాప్లు ఒకరినొకరు తిట్టుకోటాలు సరదాగా ఉందనుకుంటే మన బతుకులు సర్వనాశనం అవుతాయి. ముఖ్యంగా పేదల బతుకులు, ఏ పాపం ఎరిగిన సామాన్యుల బతుకులు, ఆ చిన్నారుల బతుకులు. దాని నుంచి గట్టెక్కించడం కోసం ఈ ప్రయత్నం ఉంటుంది. లేకపోతే ఈ వయసులో పట్టాభిరామయ్య గారికి కూర్చోవాల్సిన అవసరం లేదు. నాకు చూడడానికి పెద్ద వయసు లేకపోయినా నేను కొంచెం వృద్ధాప్యంలోకి వస్తున్నాను క్రమక్రమంగా. నాకేం అవసరం లేదు, ఎవరు తుపాకు పెట్టి చేయమని చెప్పట్లా. ఇది చేయకపోతే దేశం ఏమవుతుందో మా కళ్ళకి స్పష్టంగా కనిపిస్తాం. ఈ మూలాల నుంచి వచ్చిన వాడు, ఇక్కడ పక్కనే 14 కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామం నుంచి వచ్చిన వాడిని, పక్కనే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కాలేజీలో చదువుకున్న వాడిని, అరే మన సమాజం నాశనం కాకూడదు, మన స్థానంలో ఉన్న పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పిన తపనతో కాబట్టి కాస్త ఈ ఆలోచన ఒక్కరోజు ఒక గంట కాదు తదేకంగా దృష్టి పెట్టి ఈ మార్పు తీసుకోవడం కోసం ఎంతో సంతోషిస్తారని ఆశిస్తూ మీకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.